హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో నేను ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే ఈరోజు ఢిల్లీలో లాస్ట్ డే అండి మే ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాది ఫ్లైట్ అనమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది మేము ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఏదైనా ఉంటుందేమో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం బయటకు వెళ్ళేదానికి ఒకవేళ బయటికి వెళ్ళేలా ఉంటే నేను వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటాను ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా చెక్అవుట్ చేసేయాలండి హోటల్ నుంచి కాకపోతే టూ ఓ క్లాక్ వరకు ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నాము ఒకవేళ టూ ఓ క్లాక్ వరకు ఎక్స్టెండ్ చేస్తే మాత్రం మేము బయటకు వెళ్ళినా లంచ్ చేసేసి వన్ ఓ క్లాక్ కల్లా రూమ్కి వచ్చేసి టూ ఓ క్లాక్ కల్లా హోటల్ నుంచి ఎగ్జిట్ అయిపోతే ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్కి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ అంతా తీసుకునేదానికి కరెక్ట్గా ఉంటుంది అలా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం తెలియదండి ఏమవుతుందో ప్లాన్ అనేది ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే నేను కంటిన్యూ చేస్తున్నాను మీరు తప్పకుండా చూడండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అనమాట ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసేసుకున్నాము ముందు రోజు మెన్యూ లాగే ఉంది ఆల్మోస్ట్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయిందనమాట నైన్ థర్టీకి మేము ఇంకా స్టార్ట్ అయ్యాం బయటకు వెళ్ళేదానికి ఒక ఆటో అంకుల్ని మాట్లాడుకున్నామండి ఆటో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మనం ఎక్కడికంటే అక్కడికి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళొచ్చేయచ్చు కదా అది కూడా ఈరోజు మాకు ఉండేది ఒక త్రీ అవర్స్ టైమే కదా ఈ త్రీ అవర్స్లోని మొత్తం అంతా చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆటో అంకుల్ని నైన్ థర్టీకి రమ్మన్నాం అనమాట హోటల్కి ఫస్ట్ ఫస్ట్ రాష్ట్రపతి భవన్ వచ్చామనమాట అంటే ఇవన్నీ బయట నుంచే చూసామండి లోపలికి అసలు వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ మార్నింగ్ కనుక కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండి ఈ మాత్రమేనా చూడగలిగాం అనమాట లేకపోతే ఇది కూడా చూడలేకపోయే వాళ్ళం ఇక్కడ దిగి కొంచెం వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ తీసేసుకొని ఇంకా ఇండియా గేట్కి స్టార్ట్ అయిపోయాం ఇంకా అలాగా అంటే అసలు లోపలికి వెళ్ళేదండి అన్ని రోడ్ మీద నుంచి జస్ట్ అలాగ ఒకసారి చూసుకొని వచ్చేసాం అంతే ఈ ఈ వీడియో కూడా ఎందుకు పెడుతున్నాను అంటే అసలు మనకి అంటే ఢిల్లీ రోడ్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది చూపించడం కోసం పెడుతున్నాను ముందు టూ డేస్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు కొంచెం పొగ తక్కువగా ఉందన్నమాట అందుకని కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నీ ఇది ఆర్మీ వాళ్ళదనమాట అంటే ఇండియాలోనే చాలా పెద్ద ఆఫీస్ ఢిల్లీలోనే ఉందంటండి ఢిల్లీలో బస్సెస్ గమనించారా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదండీ మన ఆంధ్రా కంటే డిఫరెంట్గా ఉంది కదా అందుకు చూపిస్తున్నాను ఇది మన మోదీ ఆఫీస్ అండి మేము ఢిల్లీలో ఉన్న త్రీ డేస్లోని లాస్ట్ డే కొంచెం తిరిగామేమో ముందు టూ డేస్ కూడా హోటల్ ప్రిమిసెస్లోనే ఉన్నామండి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇండియా గేట్ వచ్చామన్నమాట ఇది కూడా ఓపెన్ లేదండి చాలా దూరం నుంచే చూడాలి అది కూడా ఏంటంటే మనకి అటువైపు రోడ్డుకి అటువైపు వెళ్ళడానికి లేదనమాట మనం రోడ్డుకి ఇటువైపు నుంచి మాత్రమే ఫొటోస్ తీసుకోవాలి అక్కడ పోలీసులు నించున్నారు కదా అసలు అటు సైడు బయట నుంచి తీసుకోవడానికి కూడా లేదు ఈ లోపల నుంచే ఫొటోస్ తీసుకోవాలి మేము ఈ ఇండియా గేట్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ మాకు లెవెన్ థర్టీ అయిపోయిందన్నమాట టైమ్ ఇండియా గేట్ దగ్గర కొన్ని పిక్చర్స్ తీసేసుకున్న తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇది జంతర్మంతర్ అండి ఈ జంతర్మంతర్ ఏంటి అంటే మొఘల్ చక్రవర్తులు ఉండేవారు కదండి ఆ కాలం నాటి పురాతనమైన కట్టడం అనమాట ఇది సెవెంటీన్ ట్వంటీ ఫోర్లో నిర్మించారంట ఇందులో ఉండే గొప్పతనం ఏంటంటే ఆర్కిటెక్చర్ అనమాట అంటే ఆ జనరేషన్ అంటే సెవెంటీన్ ట్వంటీ ఫోర్లో కట్టినా సరే మన ఈ జనరేషన్ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది అంటే ఆ ఆర్కిటెక్చర్ ఎంత గొప్పగా ఉందో మనం ఊహించుకోవచ్చు ఇందులో మిశ్ర యంత్ర సామ్రాజ్ యంత్ర అలాగా చాలా యంత్రాస్ ఉన్నాయన్నమాట ఇందులో మిశ్ర యంత్ర ఏంటి అంటే కాలాన్ని కనుక్కునేదండి అంటే ఈ కట్టడం యొక్క అంటే నీడని బట్టి వాళ్ళు లాంగ్ డేస్ షార్ట్ డేస్ అనేది కనిపెట్టారేమో అని నేను అనుకుంటున్నాను నాకు కూడా క్లియర్గా తెలియదండి ఇందులో ఇంకా రామయంత్ర ఏంటి అంటే ప్లానెట్స్ గురించి తెలిపేది అనమాట అంటే మన అర్త్ పొజిషను ఇది అలా అనమాట అంటే నాకు అంతవరకు అర్థమైందండి నేను అందుకోసమని అన్ అంతే చెప్పగలుగుతున్నాను నాకు కూడా క్లియర్గా కంప్లీట్గా తెలియదు కానీ చూడ్డానికి చాలా బాగుందండి అంటే అప్పట్లోనే ఇంతలాగా ఆలోచించి ఎలా కట్టారా అనేది తలుచుకుంటేనే అసలు చాలా అమేజింగ్గా అనిపిస్తుంది అసలు ఇదంతా కూడా నేను వాక్ చేస్తూ వాక్ చేస్తూ వీడియో తీసుకున్నాను అంతే అసలు ఒక ఐదు నిమిషాలు కూడా మేము ఎక్కడా నిలించోలేదండి అంటే మాకు చాలా తక్కువ టైం ఉంది కదా ఇంకా అక్కడి నుంచి దగ్గరలో ఈ సరోజినీ మార్కెట్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట సరోజినీ మార్కెట్ బాగుందండి కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఉండాలన్నమాట కొంచెం లీజర్గా షాపింగ్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది మేమైతే ఈ మార్కెట్లో ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్సే ఉన్నాం అన్నమాట అసలు మేము లోపలికి కూడా వెళ్ళేదండి ఒక ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ షాప్సే చూసాం అనమాట అంతే ఇంకా లోపలికి వెళ్ళామంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు బయటకు రాలేమనమాట అంత ఎక్కువగా ఉన్నాయి షాప్స్ మేము ఇక్కడి నుంచి మళ్ళీ హోటల్కి కూడా వెళ్ళాలి కదండి చెక్అవుట్ చేయడం కోసం అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోయాం ఇక్కడ పిల్లలకి ఒక ఫోర్ ట్రాక్స్ లాగా తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదండి హాయ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం వ్లాగ్ అంతా చూసారు కదండి అంటే కొంచెం బయటకు వెళ్ళాము ఇక్కడ దగ్గరలో ఉండే ప్లేసెస్ అలాగా ఒక క్విక్గా చూసుకొని వచ్చేసాం అనమాట అస్సలు ఎక్కువ టైం లేదు ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ షాపింగ్ చేసాం అంతే ఆ షాపింగ్లో ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చూపిస్తాను ఇంకా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా ఫ్లైట్ జర్నీ ఆ తర్వాత వైజాగ్ రావడం అనమాట ఇదంతా మీకు తర్వాత వ్లాగ్లో కానీ ఈ వ్లాగ్లో కానీ వస్తుంది డెఫినెట్గా చూడండి మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామండి టూ ఫిఫ్టీన్ కల్లా మేము ట్యాక్సీ తీసేసుకున్నాం యాక్చువల్లీ ఏంటంటే టూ ఓ క్లాక్ మేము టైం పెట్టుకున్నాం అనమాట టూ కల్లా ఎలాగైనా సరే మేము ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి అంటే మాకు టూ థర్టీకి మేము స్టార్ట్ అయినా సరే మాకు టైం సరిపోతుంది ఎందుకంటే మా ఫ్లైట్ ఫోర్ థర్టీకి కానీ ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నా పర్లేదండి ఇంట్లో మాత్రం లేట్ అవ్వకూడదు ఎప్పుడైనా అందుకోసమని ముందే మనం ఒక టైమింగ్ అనేసుకోవాలన్నమాట అంటే ఈ టైం కల్లా మనం బయటకు వెళ్ళాలి ఈ టైం కల్లా ఈ పని అయిపోవాలి అని అలా అయితే మనకి ప్రయాణం అనేది ఈజీగా ఉంటుందండి లేకపోతే చాలా హడావిడిగా ఉంటుందన్నమాట మనం ముందుగా వెళ్ళకపోతే ఎంత హడావిడి అయిపోతుందంటే అండి అందులోని ఏంటంటే పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం రావచ్చు అనమాట అని మనం ఫ్లైట్ కంటే ఒక టూ అవర్స్ ముందు మనం కంపల్సరీ వెళ్ళిపోతే మాత్రం ఈజీగా ఉంటుంది ప్రయాణం అనేది ఆల్మోస్ట్ ఇక్కడ టర్మినల్ని రీచ్ అయిపోయాం ఇక్కడ క్యాబ్లో నుంచి దిగిన తర్వాత మొత్తం మళ్ళీ మేము హ్యాండ్స్ అంతా శానిటైజ్ చేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాం మేము ఢిల్లీలో ఉన్నంతవరకు అండి ప్రతి ఒక్క నిమిషం చాలా కేర్ఫుల్గా ఉన్నాం అన్నమాట అసలు ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం మాస్క్లు షీల్డ్లు వేసుకునే ఉన్నాం ఇంకా పిల్లల విషయంలో అయితే వాళ్ళని అసలు ఒక కంట కనపెడుతూనే ఉన్నాం అనమాట ఒకవేళ ఎక్కడైనా టచ్ చేస్తే వెంటనే శానిటైజ్ చేయించడం రోజు మార్నింగ్ ఈవినింగ్ ఆవిరి పట్టించడం ఇంకా వేడి నీళ్ళు తాగడం ఇంకా హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడే మేము అక్కడ వామ్ వాటర్ని బాటిల్స్లో పట్టేసుకొనే బయటికి తీసుకొచ్చేవాళ్ళం ఇంకా బయట ఉన్నంతసేపు కూడా అదే వాటర్ తాగడం అనమాట ఇంకా బయట ఎక్కడా వేరేగా వాటర్ అనేది మేము తాగలేదు అలా చాలా జాగ్రత్తగా మూడు రోజుల ప్రయాణాన్ని మేము సక్సెస్ఫుల్ చేసాం అక్కడ దివాళీ కోసం డెకరేషన్స్ చేస్తున్నారండి అంటే ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం ఈ వీడియో అంతా షేర్ చేస్తున్నాను లేకపోతే ప్రాసెస్ అంతా సేమ్ అండి ఇంకా ప్రాసెస్ అంతా వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చే వీడియోలో ఉంది కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను నార్మల్గానే షేర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అంతా వ్యూ చూపిస్తున్నాను ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి అంటే ఎందుకంటే నేను ఫుల్ డే వీడియోని పెట్టాను కదా అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అయినా సరే ప్లీజ్ కొంచెం ఓపిక్గా మొత్తం చూడండి ఈ వీడియోతో ఢిల్లీ వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత దీని నెక్స్ట్ది దివాళీలోకి వస్తుందండి ఇక్కడ నుంచి కంటిన్యూస్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ టేక్ ఆఫ్ అవ్వడం కూడా కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను అందుకోసమనే వీడియో కొంచెం పొడుగ్గా ఉంటుంది అయినా సరే చూసేయండి ఏంటంటే బయటికి వ్యూ చాలా బాగుందనమాట అంటే సన్సెట్ అవుతున్నప్పుడు ఒక సీనరీ లాగా ఉందండి ఫ్లైట్ లోపల నేను చూసేదానికి అందుకోసం అని చెప్పేసి ఈ చిన్న క్లిప్స్ని మీకోసం యాడ్ చేశాను మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్